హలో ఫ్రెండ్స్, ఈరోజు సీమొంకాయని ఎలాగ పెంచాలో చూద్దాము. ఇక్కడైతే కొన్ని సీడ్స్ తెచ్చినాను, దీన్ని ఎలా చేయాలని కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇదిగోండి, మేము ఫస్ట్ నేను పాలినేషన్ వీడియో చేసినాం కదా, ఇట్లా మధ్యాహ్నం లోపల ఇట్లా ఎండిపోతుంది. మార్నింగే పాలినేషన్ చేసుకోవాలి, నెక్స్ట్ మధ్యాహ్నం చేస్తే ఇట్లా వాడిపోయి ఉంటుంది. మధ్యాహ్నం పొద్దున్నే మార్నింగ్ టైంలోనే పాలినేషన్ చేస్తే అప్పుడు సరిగ్గా ఉంటుంది. నేను ఫ్లవర్ కూడా ఊడిపోయేలాగా పాలినేషన్ అవుతుంది. నేను ఇది పెట్టినాను, ఎస్సలేం తలకుండా. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. దీన్ని ఏం చేయాలంటే మనం సీమొంకాయ తీసుకోవాలి. కొన్ని సీడ్స్ వేసిన, ఇక్కడ ఒక మొలక వచ్చేసింది, దీన్ని బూజ్ చేసింది. దీన్ని కొన్ని ఇప్పుడే వేసినాను. ఫస్ట్ అయితే ఇల్లు సీమొంకాయ ఉందా, ఇప్పుడే పెట్టినాను నేను. పంకిన్ వీడియో అయిపోయినప్పుడు పెట్టినా. ఈ సీమొంకాయ ఉంటుందా, దీన్ని మనము ఏం చేయాలంటే ఈ కింద పార్ట్లో ఉంటుందా, ఈ పార్ట్ కింద కూడా ఒక్కొక్కసారి మొలకలు విత్తనాలు వస్తాయి. ఇది దీని మొలక, దీని కింద వచ్చిందే, దీన్ని పీకేసిన. ఇదైతే ఇంకోటి, దీనికి చిన్న పార్ట్లో నుంచి వస్తుంది. దీని తర్వాత ఇట్లా కానీ మట్టిలో కొంచెం కొంచెం అనాలి, అనేసి కూర్చోవాలి. ఇంకోటి చెప్పేది మర్చిపోయినా, మీరు సీమొంకాయని మొలక లేకపోతే మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. మొలక లేంటే ఉంటే 1 వీక్ అయితే 1 వీక్ వరకు ఇట్లా మనం కవర్లో పెట్టేస్తే దాని కింద నుంచి ఖచ్చితంగా ఇట్లా సీడ్ లాంటిది బయటకు వస్తుంది. దీని కింద దీన్ని తీసుకొని వచ్చి పెట్టేయచ్చు. ఇవి ఇట్లా మొలక అనేది వస్తుంది. దీని పెద్దగా అయితే మీకు చూపిస్తాను. ఇదైతే ఇలాగ ఇలా మట్టిలో పెట్టేస్తే ఈ కింద ఉంది, కింద పాటి నుంచి మొలక వస్తుంది. ఇదే దీన్నే సీడ్ లాగా పెట్టుకోవాలి, కొంచెం మాగిండేవి తీసుకోవాలి, అప్పుడు మంచిగా వస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం ఛానల్కి మోటివేషన్ లాగా ఉంటే సబ్స్క్రైబ్ లైక్ చేస్తే. ఇంతే ఫ్రెండ్స్, మా ఇంకా గుడ్ బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.